నా పేరు అరవింద్. నా వయసు 32 సంవత్సరాలు. నేను విరోచనానికి వెళ్ళినప్పుడు బాగా నొప్పి, అప్పుడప్పుడు బ్లీడింగ్ అవుతోంది. డాక్టర్ని సంప్రదిస్తే పైల్స్ అని చెప్పారు, ఆపరేషన్ కూడా చేయాలన్నారు. ఆపరేషన్ కాకుండా దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా తెలియజేయగలరు అని అడుగుతున్నారు. నమస్కారం అండి. సో మీరు చెప్పే సింప్టమ్స్ని, మీరు చెప్పే హిస్టరీని చూస్తే ఇది బ్లీడింగ్ పైల్స్, అంటే హిమోరాయిడ్స్ అంటాం మెడికల్ టర్మినాలజీ. సో హిమోరాయిడ్స్ అనిపిస్తుంది. హిమోరాయిడ్స్లో కూడా గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4. గ్రేడ్ 1, 2 అంటే మైల్డ్ గ్రేడ్, గ్రేడ్ 4 అంటే సివియర్, 3 and 4 అంటే సివియర్ గ్రేడ్. సో చాలాసార్లు గ్రేడ్ 1 గ్రేడ్ 2 పైల్స్ ఉన్నా కానీ చాలా పేషెంట్స్కు మోషన్ పోయినప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది, కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. సో చాలాసార్లు వాళ్ళ డైట్, ఫిజికల్ చేంజ్ ఇన్ లైఫ్ స్టైలు, ఫ్యూ మెడికేషన్స్ తోటి ఆ సిమ్టమ్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు, మెడికేషన్స్ కంట్రోల్ అవుతాయి. కానీ గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఉన్నప్పుడు బ్లీడింగ్ అవ్వడం, సివియర్ సిమ్టమ్స్, బ్లీడింగ్ అవ్వడం, సివియర్గా పెయిన్ ఉండడం, బయటకు రావడం, పైల్స్ ఇట్లా బయటకు రావడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో ఇలాంటి సిమ్టమ్స్ స్టార్ట్ అయినప్పుడు డెఫినెట్గా మెడికేషన్స్ చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్ తోటి మీరు కొంత వరకు సిమ్టమ్స్ కంట్రోల్ చేయొచ్చు, కానీ ఈ రిపీటెడ్గా అవుతుంది కాబట్టి దాని పర్మనెంట్ ట్రీట్మెంట్ అయితే ఇప్పుడు కాకుండా కానీ కొన్ని రోజుల్లో మీకు డెఫినెట్గా సర్జరీ కానీ లేజర్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. ఓల్డెన్ డేస్లో చాలాసార్లు సర్జరీ ఇది ఒకటే ఆప్షన్ ఉండే, కానీ రీసెంట్గా మనం పైల్స్కి కంప్లీట్గా నాన్ సర్జికల్గా లేజర్ ట్రీట్మెంట్ తోటి క్యూర్ చేయొచ్చు. సో సేమ్ సర్జరీ లాగానే రిజల్ట్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ఎక్కడ కట్ కాక, కట్ లేక, నో స్టిచెస్, బ్లడ్ లాస్ మినిమల్, పెయిన్ కూడా చేసిన తర్వాత పెయిన్ కూడా దీంట్లో ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఉంటుంది. సో ఇలాంటి ట్రీట్మెంట్, లేజర్ ట్రీట్మెంటు ఇది కంప్లీట్లీ రీప్లేసింగ్ ద సర్జరీ. దాంతోపాటు మీకు కొన్ని చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్, మెడికేషన్స్ ఇవైతే వాడాల్సింది డెఫినెట్గా. కానీ లేజర్ ట్రీట్మెంట్ వల్ల ఆ ఉన్న ఆయిల్స్, ఉన్న హిమోరాయిడ్స్ అవన్నీ ష్రింక్ అయిపోయి మీ బ్లీడింగ్ తగ్గిపోతుంది, మీ మోషన్ పోయినప్పుడు బర్నింగు, పెయిన్ అవన్నీ క్యూర్ అయిపోతాయి, ఇంకా పర్మనెంట్గా రిలీఫ్ ఉంటుంది మీకు. లేకుంటే మెడికేషన్స్ వాడినప్పుడు, లేకుంటే చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్ తోటి మీరు వాడినంత వరకు బాగా అనిపిస్తుంది. లేకుంటే మీరు నాన్ వెజ్ కానీ స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు ఈ బ్లీడింగ్ ఎక్కువైపోయి బర్నింగ్ పెయిన్ ఇది ఎక్కువగా ఉంటుంది. సో లేజర్ ట్రీట్మెంట్తో పాటు డైట్లో మార్పులు, లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ హెల్ప్ చేస్తుంది. మీకు ఇంకా దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఆ కింద ఇచ్చిన నెంబర్కి మీరు మీ రిపోర్ట్స్ పంపించచ్చు, ఇంకా వీడియో కన్సల్టేషన్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ. హలో వ్యూవర్స్, మన సిటీ వాస్కులర్ సెంటర్లో మన సబ్స్క్రైబర్ అయి ఉండి అఫోర్డ్ చేయని పేషెంట్కు మనం ఎవ్రీ మంత్ ఒక ఫ్రీ సర్జరీ చేస్తున్నాము. సో మీరు చేయాల్సింది ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ ఉన్న స్క్రీన్ షాట్ని కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి.